తెలంగాణ ఏ రకంగా ఆలోచన అభివృద్ధి చెందింది తాగునీరు గాని సాగునీరు గాని దళిత బంధు గాని రైతు బంధు గాని రైతు బీమా గాని ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి గాని ఆసర పింఛన్లు గాని ఇవన్నీ కూడా దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారని ఒక ఆలోచన తోటి బిఆర్ఎస్ పార్టీగా మార్చిండు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నది మహారాష్ట్రల గాని కర్ణాటకల గాని పెద్ద ఎత్తున కొద్ది రోజులల్లోనే అక్కడ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టబోతున్నారు మా సీఎం కేసీఆర్ గారు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం మనం మన తెలంగాణ రెండు ఒకసారి విడిపోయిని తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది తాగునీరు గాని కరెంటులు గాని ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి చెందింది ఇక్కడ కూడా ఆ రకంగానే అభివృద్ధి చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభాల ఒక 30% మన హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ రకంగా అది కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నారు మనం చూస్తా ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటిదాకా కంప్లీట్ కాలే కేంద్రం చేస్తా అని చెప్పింది 8-9 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా వాళ్ళు చేయలేదు విభజనలో రకరకాల హామీలు ఇచ్చిండ్రు స్పెషల్ స్టేటస్ అన్నారు ఇప్పటిదాకా కూడా ఏమి ఇవ్వలే ఇవన్నీ కూడా ఇక్కడ జేఎస్సి స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇక్కడ సంఘాలు టీచర్స్ కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ రకరకాల అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇక్కడ ఇవన్నీ కూడా విభజనలో ఏమైతే హామీలు ఇచ్చిరో కేంద్రం అవన్నీ కూడా సీఎం కేసీఆర్ గారితోటే సాధ్యమవుతుంది ఏదైతే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండో 3 సంవత్సరాలల్ల అదే మాదిరిగా పోలవరం కూడా కేంద్రం ఇచ్చినా ఇవ్వకుండా కంప్లీట్ చేసే దమ్ము ధైర్యం శక్తి ఏకైక సీఎం మన సీఎం కేసీఆర్ గారి దగ్గర ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా ఇక్కడ ఆంధ్రలో కానీ అన్ని 175 సీట్లకు 175 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తప్పకుండా నిలబెడతాం తప్పకుండా ప్రజల ప్రజలది ఆదరణ వస్తుంది తప్పకుండా అన్ని కూడా గెలుస్తాం తప్పకుండా అన్ని కూడా సాధిస్తాం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిని ప్రకటించే ఆలోచన ఉన్నది దాని గురించి అవన్నీ కూడా మా సీఎం మా ప్రెసిడెంట్ చేస్తాడు అవన్నీ మా సీఎం కేసీఆర్ గారు చేస్తారు నేనైతే ఆ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో కూడా రావాలని మొక్కుబడి మొక్కుతున్నా బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా కేసీఆర్ గారు మార్చారు ఆయన ఒక పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఒక రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదనో రాజకీయాలు తెలియదనో మనమైతే చెప్పలేము స్టెప్పులు స్టెప్పులుగా రాష్ట్రాన్ని సాధించుకున్నాడు అధికారంలోకి వచ్చాడు 2 సార్లు కాబట్టి జాతీయ రాజకీయాల మీద దేశంలో ఉండాల్సినటువంటి విధానాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది దానికోసం ఆయన ప్రయత్నిస్తూ ఉండొచ్చు జాతీయ పార్టీగా దాన్ని రూపురేఖలు మార్చి ఒక జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయాలి కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నిస్తూ ఉండొచ్చు చూద్దాం అంటే ఆంధ్రప్రదేశ్ వరకు డెఫినెట్గా ఈ రాష్ట్రం వేడగొడటంలో కానీ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవడంలో కానీ కేసీఆర్ పాత్ర ఉందన్నది ఈ రాష్ట్ర ప్రజలు నమ్మకం నమ్ముతున్నారు కాబట్టి రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు రాజకీయాలు ఒక ఎలక్షన్లో ఏ వ్యతిరేకత ఉంటుంది ఇంకో ఎలక్షన్లో సానుకూలత ఉంటుంది కాబట్టి ప్రజల మైండ్ సెట్ ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ప్రభావం చూపించలేదని చెప్పి నేనైతే నమ్ముతున్నాను మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మా రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ జాతీయ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర అంశాల వారీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు మద్దతు ఇవ్వాలి ఎప్పుడు వ్యతిరేకించాలి అన్నది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది కాబట్టి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఏమవుద్ది అని నేను జాతకాలు చూడటానికి జ్యోతిష్కుని కాదు ఆంధ్రప్రదేశ్లో అయితే బీఆర్ఎస్ పాత్ర పెద్ద కీలకంగా ఈ ఎన్నికల్లో ఉండదని నేను భావిస్తున్నాను ఫలితాలు వస్తుంటే ఎగుడు దిగుడు పోతూ ఉంటే ప్రస్థానంలో ప్రయాణంలో జయాలు అపజయాలు అవమానాలు అవహేళనలు ఇవన్నీ కామన్గా ఉంటాయండి ఈ ఫీల్డే అట్లాంటిది కాబట్టి మనం పురోగమిస్తూ పోతే ముందుకెళ్ళిపోతూ ఉంటాం శక్తి వస్తూ ఉంటుంది ప్రయత్నం చేద్దామంటే తప్పకుండా సార్ మేము కూడా మీతో పాటు జతగడతాం
భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే దానిలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి కావాలి. ఆంధ్రప్రదేశ్ కూడా మేమే కర్తలం మేమే దర్తలం అనేటువంటి బిడ్ పోవాలి. అచ్చమైన అసలు సిసలైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలి. మంచి కోసం జరిగే ప్రయత్నం తప్పకుండా విజయం సాధిస్తుంది. అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. ఐ హావ్ నో డౌట్ అట్ ఆల్. చాలామంది మహారాష్ట్రలో కర్ణాటకలో తెలంగాణ బార్డర్స్ మీద వాళ్ళ పెద్ద గొడవ ఉంది. తెలంగాణలో జరిగే పథకాలు మాకు పెట్టండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి. ఒక్కొక్క ఇక్కడనో ఒక రాష్ట్రం కోసం కాదు, ఇందాక నేను మనవి చేసినట్టు రైతు సంఘాలు దళిత సంఘాలు పార్టీ సంఘాలు అన్ని గ్రామాలలో భారతదేశంలో ఉండే 664,000 గ్రామాలలో మన కమిటీలు ఏర్పడాలి. వీఆర్ గోయింగ్ టు డూ దాట్ ఇన్సిస్టింగ్లీ. షార్ట్ పీరియడ్లో మనం స్టార్ట్ అవుతా ఉన్నాం. సంక్రాంతి తెల్లారమనాడు నుంచి మనం కార్యాచరణ వేసుకుంటాం. దేశంలో 4,123 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయండి. అన్ని కాన్స్టిట్యూన్సీలలో సమాంతరంగా పరిగెత్తాం. ఈ ఊరు ఆ ఊరు కాదు. ఎస్, ఈ మన దగ్గర చేస్తే ఏమొస్తుంది? ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ దగ్గర చేస్తే కాదు. ఈ ఆలోచన సరళి మహారాష్ట్రలో రగులుకోవాలి, బీహార్లో రగులుకోవాలి, ఉత్తరప్రదేశ్లో రగులుకోవాలి, బెంగాల్లో రగులుకోవాలి, కన్యాకుమారి టు కాశ్మీర్ కావచ్చు, వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ వరకు కావచ్చు. తప్పకుండా నేను అందుకే మనవి చేసిన మీతో, లక్ష కిలోమీటర్ల కోసం లక్షించుకున్న ప్రయాణమైనా సరే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. మంచి కోసం వేసే ఒక అడుగు మనకు ఎంతో సంతృప్తినిస్తుంది. తప్పకుండా కష్టం తప్పదు. ఎట్లా ఉదయం లేచిన కాడ నుంచి పడుకునేదాకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. ఏం చేస్తాం, హౌ బెస్ట్ వీ లివ్, ఆ టైం ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎట్లా స్పెండ్ చేస్తాం అనేది మనకు ముఖ్యం. కాబట్టి తెలియని విషయాలు తెలుసుకుంటూ అధ్యయనం చేస్తూ అధ్యయనశీలుగా ముందుకు పురోగమిస్తే 100కు 100% ఇంత అపారమైన జల సంపద, మానవ సంపద, ప్రకృతి సంపద అన్ని కలిగి ఉన్న ఈ దేశం ఏమి లేని సింగపూర్ ఎట్లా తయారైంది? చాలా భయంకరంగా మనకన్నా చాలా దారుణంగా ఉన్న సౌత్ కొరియా ఎట్లా తయారైంది? మహమ్మద్ మహతీర్ నాయకత్వంలో మలేషియా ఎట్లా తయారైంది? హిరోషిమా నాగసాకి బాంబులో ఘోరమైన దెబ్బతిని, సాగు దెబ్బతిని, అడుగు నాశనం అయిపోయినటువంటి జపాన్ ఎట్లా మళ్ళా పుంజుకొని డెవలప్డ్ కంట్రీస్ లీగ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు? మరి మనకేం కర్మనండి, నాకు అర్థం కాదు. వీ కెన్ బి ఏ స్ట్రాంగర్ ఎకానమీ దాన్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. అంత ఉంది మనకు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఉరవడిలో పడి కొట్టుకొని పోతా ఉన్నాం మనం. అది ఆగాల, ఆపాలి. విజ్ఞుడైనటువంటి ప్రతి వ్యక్తి దయచేసి దీన్ని ఆలోచించేయాలి. నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ఈ 4 మాటలు మీరు చర్చ పెట్టండి. ఇది ఫ్యాక్టా కాదా? ఏమైనా కేసీఆర్ కానీ నిజమా అబద్ధమా లేని వాట్? డెఫినెట్లీ మనం అన్ని కంపెనీలు వేసుకుంటామండి. విద్యార్థుల కంపెనీలు వేసుకుంటాం, మహిళల కంపెనీలు వేసుకుంటాం. చిన్న చిన్న అనామలీస్ ఉన్నాయండి. వాళ్ళకి ఏమైపోయిందంటే మనం చూస్తూ ఉన్న కొద్దికి పాలిటిక్స్ హ్యాస్ బికమ్ ఎ గేమ్. బట్ ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ గేమ్, పాలిటిక్స్ ఈజ్ ఎ టాస్క్. రాజకీయం యొక్క లక్ష్యం కర్తవ్యం, గోలుమాలు చేయటం కాదు, బ్లఫ్ చేయటం కాదు ప్రజలను. రాజకీయాల్లో రాజకీయ ప్రక్రియలో ఉన్న వ్యక్తుల యొక్క పనితనం ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ఉండాలి. ఇట్స్ ఎ టాస్క్ డెఫినెట్గా. కానీ ఇప్పుడు గేమ్ జరుగుతూ ఉంది మన కళ్ళ ముందు. ఇంకొక ఆయన కలిసిన ఒక మిత్రుడు, కేసీఆర్ గారు మీరు బాగా చేసిన ఏం చేద్దాం, ఫ్రంట్ కడదామా టెంట్ కడదామా అంటే నేను ఎందుకు రా నాయన ఫ్రంట్ టెంట్ కడితే కట్టినామనుకో ఓకే. దేశంలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. పెద్ద గోల చేసి రంకెలు వేసి గందరగోళం చేసి బీభత్సం చేసి పడేసి 500 ఎంపీలు గెలిచాం అనుకో ఏం భయ్, ఏం చేస్తామో చెప్పు అని అడిగిన నేను.
ఏమని చేయడానికి కాదు ఊరికే తమాషక చిన్న చిన్న అనామలీస్ ఏ దేశమైనా సరే స్వతంత్రం వస్తే తప్పకుండా సర్దుకుంటారండి ఆ రోజుకో రాజ్యాంగము పద్ధతి పెట్టుకొని కదులుతారు ఏ దేశమైనా కొంతకాలం జరిగేటప్పటికి దాన్ని సంస్కరించుకుంటూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక పరిణతి చెందుతారు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసింది ఎవరు వారి సెంటిమెంట్ తో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అనుకోటం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి రెండోది రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ దేశవ్యాప్తంగా చూస్తే ఎవరైతే రాష్ట్రాన్ని కోరుకుంటారో వాళ్ళకి రాజధాని ఇవ్వరు వాళ్ళు రాజధాని కట్టుకోవాలి కానీ కుట్రపూరితంగా ఆ రోజు కాంగ్రెస్ రాజధానితో సహా తెలంగాణ ఇచ్చాక కనీసం రాష్ట్రంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మరి విభజన చట్టంలో ఇవ్వాల్సిన ఏది కూడా ఈ రోజుటి వరకు ఇవ్వకుండా మరి అన్యాయం చేసిన వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఏం పరిస్థితో ప్రజలు ఆలోచించాలి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి ఆ పార్టీలో చేరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు।